हेलो फ्रेंड्स वेलकम बैक टू माय चैनल ఎలా ఉన్నారండి అందరూ ఈ రోజు చెక్కలు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వీటిని పప్పు చెక్కలు అని కూడా అంటారండి సో వీటిని తయారు చేయడానికి ముందుగా 1 కేజీ బియ్యం పిండిని తీసుకున్నానండి తడి పిండైనా తీసుకోవచ్చండి పొడి పిండైనా తీసుకోవచ్చు ఇందులో 2 స్పూన్స్ వాము యాడ్ చేసుకుంటున్నాను వాము అనేది యాడ్ చేయడం వల్ల ఇటువంటి ఫ్రై ఐటమ్స్ తిన్నప్పుడు ఎటువంటి ప్రాబ్లం రాకుండా డైజెషన్ అనేది ఈజీగా ఉంటుందండి పిల్లలకు కూడా చాలా మంచిది తర్వాత ఇందులో ఒక 2 స్పూన్స్ salt యాడ్ చేసుకుంటున్నాను నేను ఈ మెజర్మెంట్స్ అన్ని 1/2 కేజీ బియ్యం పిండికి సరిపడా చెప్తున్నానండి తర్వాత ఒక 5 పచ్చిమిర్చి 1 ఇంచ్ అల్లం ముక్క 1 స్పూన్ జీలకర్ర అన్ని కలిపి చక్కగా గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకున్న వాటర్ అండి ఇవి ఇవి ఇందులో యాడ్ చేసుకుంటున్నాను విడిగా కారం ఏమీ యాడ్ చేసుకోవట్లేదండి తర్వాత సన్నగా తరిగిన కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను ఒకవేళ కారం యాడ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈ వాటర్ ని స్కిప్ చేయొచ్చండి తర్వాత నానబెట్టిన పచ్చి శనగపప్పు వీటిని ఒక 5 అవర్స్ నానబెట్టానండి 2 అవర్స్ నుంచి ఒక 5 అవర్స్ నానబెట్టుకోవచ్చండి టైం మీ అవైలబిలిటీ ని బట్టి తర్వాత ఈ 1 కప్పు నానబెట్టిన పచ్చి శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటున్నాను పచ్చి శనగపప్పు పెసరపప్పు రెండు ఏవేనా యాడ్ చేసుకోవచ్చండి రెండు బాగుంటాయి టేస్ట్ తర్వాత నేను అన్సాల్టెడ్ బటర్ ని 2 స్పూన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఒకవేళ బటర్ అవైలబుల్ గా లేకపోతే కాచిన నూనె కూడా యాడ్ చేసుకోవచ్చండి గుల్లదనం అనేది వస్తుంది తర్వాత అన్ని కలిసిలాగా ఒక్కసారి కలుపుకోవాలండి చక్కగా ఈ విధంగా అన్ని కలిసిన తర్వాత వాటర్ ని యాడ్ చేసుకుని కొంచెం కొంచెంగా పిండిని ముద్దలాగా కలుపుకోవాలి నేను ఇక్కడ వేడి నీళ్ళు యాడ్ చేయట్లేదండి చల్లటి నీళ్ళు యాడ్ చేస్తున్నాను చల్లటి నీళ్ళు యాడ్ చేసుకుని చేసుకుంటే బాగుంటుంది సో మన డో అనేది తయారైపోయింది ఈ విధంగా కొంచెం మెత్తగా ఉండేలాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా చేసి పెట్టుకోవాలండి మొత్తం పిండిని ఈ సైజ్ మీడియం సైజ్ ఉండేలాగా చేసుకున్నాను చూసారు కదా మొత్తం పిండిని ఈ విధంగా ఉండలు చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కవర్ ని తీసుకోవాలండి కవర్ కి ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసుకుని మనం చెక్కలు అనేది ఒత్తుకోవాలి ఆయిల్ అప్లై చేసుకోవడం వల్న ఈజీగా మనకి పిండి అనేది స్ప్రెడ్ అవుతుందండి చెక్కలు చేయడానికి వీలుగా ఉంటుంది తర్వాత మనం ఒత్తుకునేటప్పుడు కూడా కొంచెం చేతికి ఆయిల్ చేసుకుని ఒత్తుకుంటే మనకు చేతికి అంటుకోకుండా చక్కగా స్ప్రెడ్ అవుతుంది చెక్క అనేది ఈ విధంగా నేను చేసుకున్న ఉండల్ని ఈ విధంగా చక్కలుగా ఒత్తుకుని ఫ్రై చేసుకోవాలి మనకి గ్రోసరీస్ కు వచ్చిన కవర్ అయినా యూస్ చేసుకోవచ్చండి ఆయిల్ ప్యాకెట్ కి వచ్చిన కవర్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని ఒత్తుకున్నాను ఒకవేళ ఇలా చేతితో ఒత్తుకోవడం తెలియకపోతే గనక మనకి పూరి ప్రెషర్ ఉంటుంది కదండి దాంట్లో పెట్టైనా మనం ఒక్కసారి ప్రెస్ చేసుకుంటే చక్కగా అంతా ఈవెన్ గా వచ్చేస్తాయి తర్వాత ఒక్కొక్కటిగా వేసుకుని ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలి మధ్యలో ఒక్కసారి కలుపుకొని రెండో వైపు కూడా తిప్పుకోవాలండి అటు వైపు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇవి చిన్న పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ గా అయినా పెట్టొచ్చండి చాలా బాగుంటాయి సో మనం గోల్డెన్ కలర్ అనేది వచ్చేసింది కదండి తీసి పక్కన టిష్యూ పేపర్ మీద పెట్టుకోవాలి సో నెక్స్ట్ బ్యాచ్ ఆఫ్ చెక్కలు కూడా నేను ఫ్రై చేసుకున్నాను చక్కగా అన్ని మనం చేసిన ఉండలన్నీ కూడా ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పెట్టుకోవాలి చక్కగా మిగిలినవి కూడా వేసేసుకున్నాను అన్ని వేయించుకుని అన్ని ఒకటే కలర్ వచ్చేంత వరకు చూసుకుని తీసేసుకోవాలండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను థాంక్స్ ఫర్ వాచింగ్